పారిశ్రామిక వలస కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ. కృష్ణా జిల్లా విజయవాడ సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులు కోట్లాది మంది దేశవ్యాప్తంగా బాధపడతా ఉన్నారు. మా రాష్ట్రంలో మరింత ఎక్కువ బాధపడతా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వాళ్ళు ఇది చెప్పినా సరే వాటిని కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయడం, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు కూడా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైన బాధలు పడతా ఉన్నారు. ఎంత నరకము అనుభవిస్తూ ఉన్నారంటే, ఇటీవలనే ఒక 3 రోజుల వ్యవధిలో గుంటూరు జిల్లాలో వారు మిర్చి పంట కోతకు వచ్చిన వాళ్ళు కర్నూలు జిల్లాకు సంబంధించిన 2 వలస కార్మికులు చనిపోవడం జరిగింది. బోయ రంగడి అని చెప్పి ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి నేల తలమరి గ్రామము 43 సంవత్సరాల వయసున్న వాడు. వారు గతంలో లాక్డౌన్ ప్రకటించినప్పుడు వాహనంలో పోతా ఉంటే అప్పుడు కూడా గడిచిపోతారు. మొన్న వాళ్ళు నడిచిపోతా ఉంటే నడిచిపోతున్న కుటుంబాన్ని కూడా కరెంటు చెక్ పోస్ట్ దగ్గర ఆపి వాళ్ళు నెలకొంటారు. అతను పాపం చనిపోయాడు. గడజపతి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ గుడితో శవాన్ని పంపారు. అదేవిధంగా మొన్న ఇదే సత్తనపల్లి దగ్గర పనిచేస్తున్న వలస కార్మికురాలు మహేశ్వరి అని చెప్పి అమ్మాయికి 27 వయసు. ఆ అమ్మాయి ఆమె కూడా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మరోమడి గ్రామం. ఆ అమ్మాయి కూడా పాపము మన ఫిక్స్ వచ్చి అక్కడ చనిపోయింది. నిన్న మేము పోయి పోలీస్ అధికారులతో మాట్లాడిన తర్వాత మాత్రమే శవాన్ని పోస్ట్ మార్టం చేసి వాళ్ళని ఆ శవాన్ని పంపడం జరిగింది. వాళ్ళు ఎప్పటికీ అడుగుతారు కార్మికుల పట్ల ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కనీసం వాళ్ళకి మనుషులుగా కూడా చూడడం లేదు. వాళ్ళు తింటున్నారా గుంటున్నారా, వాళ్ళకి ఏమేమి పని ఉందా పని లేదా, వాళ్ళకి ఆదాయం ఏమి ఎక్కడ బతుకుతా ఉన్నారు, వాళ్ళకి ఏమి నీళ్ళు ఉన్నాయా ఏమి పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా వాళ్ళు మాకు తెగించి మేము నడిచైనా పోతామని పోతా ఉంటే వాళ్ళని తెచ్చి ఆపి పెడతా ఉన్నారు. పెట్టి వాళ్ళకి మీరు ఇప్పుడు ఉంటే అన్నం పెడతాము లేకపోతే లేదని చెప్పి భయపెడతారు.